ఏపీలో రాజకీయం ప్రభుత్వ వాలంటీర్ల చుట్టూ తిరుగుతోంది వాలంటీర్ వ్యవస్థ బెస్ట్ అని సర్కార్ తెలియజేస్తుండగా వరస్ట్ అని విపక్షాలు దుయ్యబడుతున్నాయి తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ సిస్టమ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ఒంటరి మహిళలు ఆడపిల్లల అక్రమ రవాణాకు వాలంటీర్లు కారణమని పవన్ వ్యాఖ్యానించారు ఇది రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతుండగా మరోవైపు మహిళా కమిషన్ స్పందించింది వైసీపీ సర్కారు వాలంటీర్ వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది సర్కారు సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకే తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థను రాష్ట్ర సర్కారు ప్రవేశపెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు లక్షల మంది వాలంటీర్లను నియమించింది ప్రతి యాభై ఏళ్లకు ఒక వాలంటీర్ చప్పున నియామకాలు జరిపారు వాలంటీర్ల పనితీరుపై సీఎం జగన్ పూర్తి సంతృప్తిగా ఉన్నారు పలు సందర్భాల్లో ఆయన ఈ విషయాన్ని తెలియచేశారు అయితే వాలంటీర్లకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై కొందరు పార్టీ నేతలు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మరోవైపు విపక్షాలు వాలంటీర్ల వ్యవస్థను దుయ్యబడుతున్నాయి సమయాలు పాటించకుండా ఎప్పుడు పడితే అప్పుడు వాలంటీర్లు ఇళ్లకు వెళ్తున్నారని ఇళ్లలోని మహిళలు ఈ చర్యతో ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో విమర్శలు చేశారు తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థను దుయ్యబట్టారు రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర విమర్శలు చేస్తున్నారు వారాహి యాత్రలో భాగంగా పవన్ ఏలూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని దీనికి ప్రభుత్వ వైఫల్యం కారణమని పవన్ విమర్శించారు ప్రతి ఇంటి సమాచారం సేకరిస్తున్న వాలంటీర్లు ప్రధానంగా ఒంటరి మహిళలు ఆడపిల్లల సమాచారం సేకరిస్తున్నారని పవన్ ఆరోపించారు ఈ సమాచారం బయటకు వెళ్లడం వల్ల మహిళల అక్రమ రవాణా జరుగుతుంది అని ఆయన అన్నారు ఈ అక్రమ రవాణా వెనుక వైసీపీ నేతలు ఉన్నారని జనసేన అధినేత వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని లేపుతున్నాయి ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో నాకు ఎలా తెలిసింది ఢిల్లీలో ఉండే నిఘా వర్గాలు నాకు చెప్పిని ప్రతి ఊర్లో వైసీపీ వాలంటీర్స్ టీమ్ ని పెట్టారు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఎవడు ఎవరు మనిషి ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా వాళ్ళలో వితంతువులు ఉన్నారా ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల నేను మీడియా కూడా చెప్తా ఉన్నాను మీరు దయచేసి దీన్ని శోధించండి నా కేంద్ర నిఘా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషను కొంతమంది సంఘ విద్రోహ ఇస్తే వాళ్ళని కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది దాంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలామంది పెద్దల హస్తం ఉంది ఇది నాకు కేంద్ర వర్గాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి యువతకి ఆడపడుచులకి అందరికీ చెప్పమని నాకు చెప్పారు అందుకని చెప్తున్నాను ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లను ఉద్దేశించి చేసిన విమర్శలపై వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు కోరిన సమయంలో కష్టపడి పనిచేసింది వాలంటీర్లే అని ఆయన అన్నారు మీద పెళ్లి చేసుకున్న పవన్ ఈ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని ఆయన అన్నారు మళ్ళీ ఈరోజు కొత్తగా వచ్చి జగన్ జగన్ అని చెప్పి సినిమా డైలాగ్ చెప్పినట్టు నువ్వు ఇలాగా మాట్లాడితే తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి గారికి అసలు నీకు పోలికే నాకు తెలియకడుగుతాను రెండు వేల ఎనిమిది నుంచి డేగురుతున్నారు మీరు ఎప్పుడో రెండు వేల ఎనిమిదో యువరాజ్యం పార్టీ అధ్యక్షుడు నుంచి మొదలుపెట్టావు నేటికి పదిహేను సంవత్సరాలు రెండు వేల ఇరవై మూడు పదిహేను సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం కనీసం ఒక్క సీటు గెలవలేనటువంటి పరిస్థితిలో ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్ల వ్యవస్థ సచివాలయ వ్యవస్థ అంటే చలీ జ్వరం పట్టుకుంది సస్తనారు ఇద్దరు కూడా గజ 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 వణుతూ ఏమీ చేయలేక జగన్మోహన్ రెడ్డి గారిని ఎని తిట్టినా దాదాపుగా రెండు వేల పద్నాలుగు నుంచి అదే పనిలో ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా రెండున్నర లక్షల మంది అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలకి మరీ ప్రత్యేకించి పేద బలహీన వర్గాలకి ఎనలేని సేవలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నారు అనేటువంటి అక్కసు దొగ్ద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మహిళా కమిషన్ సీరియస్ అయింది దీనిపై పది రోజుల్లో సమాధానం చెప్పాలని పవన్ కు అల్టిమేటమ్ ఇచ్చింది మహిళల అక్రమ రవాణాకు కారణం కారణమంటూ చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు ఏమిటని మహిళా కమిషన్ ప్రశ్నించింది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మహిళల భద్రతపై భీతి కొల్పేలా ఉన్నాయని మహిళా కమిషన్ వ్యాఖ్యానించింది ఒంటరి మహిళల గౌరవానికి భంగం కల్పించేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొంది ఎంతమంది ఒంటరి మహిళలను వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులకు అప్పగించారని ప్రశ్నించింది దీనికి ఆధారాలు చూపండి అని నిలదీసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ముప్పై వేల మంది అదృశ్యమయ్యారని ఒంటరి మహిళల్ని వాలంటీర్లు టార్గెట్ గా చేసుకుని సంఘ విద్రోహ శక్తులకి అప్పగిస్తున్నారని కేంద్ర ఇంటెలిజెన్స్ తనకి చెప్పినట్లుగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడడం జరిగింది ఇది అత్యంత ఆందోళన కలిగించింది వాలంటీర్లో కావచ్చు సమాజంలో కావచ్చు మహిళల్లో కావచ్చు ఏ రకంగా ఈ రోజున దీన్ని తీసుకువెళ్తున్నారు ఈ వాదన్ని అనేటటువంటిది ఒక రకంగా ఇంత అవాస్తవమైనటువంటి ఆరోపణలు ఎలా చేయగలిగారు అనేటటువంటిది కూడా మహిళలు అడుగుతూ ఉన్నారు ఈమెయిల్స్ పంపారు మాకు పవన్ కళ్యాణ్ గారికి దీని మీద సమాధానం చెప్పాలి ఈ లెక్కలకి వివరాలు ఇవ్వమని చెప్పి మహిళా కమిషన్ని అడగమని కోరారు మహిళా కమిషన్ ఈ రోజున అదే అదే అడుగుతోంది వాళ్ళ పవన్ కళ్యాణ్ గారికి నోటీస్ ఇష్యూ చేశాం ఈ రోజున వాలంటీర్స్ మహిళా సంఘాల ప్రతినిధులు వీళ్ళందరి ఆవేదనను దృష్టిలో పెట్టుకుని ఈ రోజు నీ సమన్స్ ఇష్యూ చేస్తున్నాం నోటీసులు ఇస్తున్నాం పవన్ వ్యాఖ్యలపై వాలంటీర్లు మండిపడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముందు ధర్నాలు చేపట్టారు పవన్ తమపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు